సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఒకరోజు చంద్రకాంతం, సూర్యకాంతం ఇద్దరు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. సూర్యకాంతం, ఏందే ఈరోజేమో సైలెంట్గా ఉన్నావు, కొంపలు ముంచే ఆలోచనలు ఏం చేయట్లే కదా? అంటే నేనెప్పుడు కొంపలు ఎలా ముంచాలనే ఆలోచిస్తా ఉంటానా అత్తమ్మా? మరి నీకు అంతకి మించి ఏం తెలిసేంటి? ఏదో ఒక ఘనకార్యం చేసి గది తరక తెచ్చుకునేదాకా ఊరికే ఉండవు కదా. అత్తమ్మ, మీరు నన్ను మరీ శాడిస్టు పరమ దుర్మార్గురాలు పిసినారి కింద మూట కట్టేశారు. నువ్వు అంతకన్నా దారుణమే అని అంటూ ఉంటే చంద్రకాంతం కళ్ళు మూసుకుని అత్తమ్మ అని గట్టిగా అరిచి కళ్ళు తెరిచింది. తీరా చూస్తే చంద్రకాంతం తన గదిలో బెడ్ మీద ఉంది. చుట్టూ చూసి, ఇది కళా? ఇంకా నయ్యం, నిజం అనుకొని భయపడిపోయాను అని అనుకుంటూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏందే అంత అరుపరిచినవు? ఏం లేదత్తమ్మా, ఏదో పీడకలొచ్చింది. పదింటి వరకు పంటే పీడకలు రాక ఇంకేమొస్తాయిలే, మొద్దు మొహందానా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే, గా పీడకలలో దయ్యం మీరే, అది మీకు తెలియదు. ఫ్రెష్ అయ్యి టీ గ్లాస్ పట్టుకుని హాల్లోకి వస్తూ, అత్తమ్మా టీ తాగుతారా? నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడకు, నేను కరిగి నీకేదో ఇస్తే మళ్ళీ నువ్వు నాకు ఏదో చేస్తావు, అది మన కొంప మీదకే వస్తది. నాకు తాగాలనిపిస్తే నేనే పెట్టుకొని తాగుతలే. టీ తాగుతారా అని అడగడం కూడా తప్పేనా? గత్ తప్పు కాదే, ఇట్లా ఐస్ పెట్టి ఆ తర్వాత మంట పెడతావు చూడు, గత్ తప్పు అని అనుకుంటూ ఉండగా చంద్రకాంతం చిన్నమ్మ రమాకాంతం సూట్ కేసు పట్టుకుని వచ్చింది. అమ్మా చంద్రకాంతం, చిన్నమ్మ పిలుపు వినగానే చంద్రకాంతం కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. చిన్నమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్లి చిన్నమ్మను హత్తుకొని, ఎట్లున్నావు చిన్నమ్మ, గిదేనా రావడం? దాదా లోపలికి అని అనుకుంటూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఎలా ఉన్నారు వదిన గారు? నాకే బాగానే ఉన్నాను, నువ్వెట్లున్నావు? చూస్తున్నారు కదా గిట్లున్నా. అవునవును కనిపిస్తాంది, సూట్ కేసు చాలా నిండుగున్నట్టుంది. హా రాక రాక కూతురు ఇంటికొస్తన్న కదా, పండగ వెళ్లే వరకు ఉందామని. దగ్గర్లో ఏం పండగలు లేవు కదా రమాకాంతం? దగ్గర్లో లేకపోతే వచ్చే వరకు ఉంటా, నా కూతురుకేమన్నా బరువా ఏంది నేను? ఏందమ్మా, ఒక్క పండగకే కాకపోతే రెండు పండగలకుండండి చిన్నమ్మా, మిమ్మల్ని అనేటోళ్ళు ఎవరు? పదండి లోపలికి, ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిందురు గాని అని అనుకుంటూ ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లింది. ఆ రోజు రాత్రి ముగ్గురూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. చంద్రకాంతం ఇద్దరికి వడ్డిస్తూ ఉంది. తినండి చిన్నమ్మా అని వడ్డిస్తూ ఉంటే రమాకాంతం, హా ముందు మీ అత్తమ్మ కొడ్డించమ్మా, నాకు వడ్డించినవంటే మళ్ళీ ఆవిడ అమ్మ మీదుండే ప్రేమ అత్త మీద ఎందుకుంటది అని ఫీల్ అవుతది అని అంటుంది. ఆ మాట విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వి, నేనేదో అనుకుంటా అని నువ్వు అనుకోని తిండి దగ్గర మొహమాట పడకు, సిగ్గు లేకుండా, గదే సిగ్గు పడకుండా బాగా తిను అని అంటుంది. చంద్రకాంతం సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి అన్నం వడ్డిస్తూ ఉంది. ఇంకెంత పెడతావే, ఇదంతా నేను తింటానా? నీకు తెలియదా నేను కొంచెమే తింటానని? ఓ సారీ అత్తమ్మా అని చెప్పి మళ్ళీ రమాకాంతం దగ్గరికి వచ్చి అన్నం వడ్డిస్తూ ఉంది. అలా అందరూ కలిసి భోంచేసేశారు. రమాకాంతం చంద్రకాంతం ఒక రూమ్ లో ఉన్నారు. ఇంకా ఏందమ్మా సంగతులు, మీ అత్త నిన్నెట్లా చూసుకుంటాంది? ఏం చూసుకోవడం చిన్నమ్మా, నేనేం చేసినా తప్పే, ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటది. హా చూస్తాన్నా, ఇందాక కూడా ఏమో అంటాంది కదా నిన్ను. హా చిన్నమ్మా, సూర్యకాంతం అని పేరు పెట్టుకున్నట్టుగానే అన్ని సినిమాల్లో సూర్యకాంతం ఎట్లుంటుందో గట్లనే చేస్తది అని అత్త గురించి ఎక్కిచ్చి ఎక్కిచ్చి మరీ చెప్తుంది. అంతా విన్న రమాకాంతం, నువ్వేం బాధపడకు, నేను వచ్చేసినా గదా మీ అత్తకి ఎట్ల గుణపాఠం చెప్పాలో చెప్పే వెళ్తా అని అంటుంది. ఆ మాట విన్న చంద్రకాంతం, అవునా చిన్నమ్మా, ఇంతకీ ఏం చేస్తావు అని అడుగుతుంది. రమాకాంతం కాసేపు ఆలోచించి, ఇందాక మీ అత్త ఏమంది, నేను తక్కువ తింటాను కదా అని అన్నది కదా, నువ్వు పనిచేయి, నాకు మీ అత్తకి ఫుడ్ ఈటింగ్ కాంపిటీషన్ పెట్టు, అందులో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పిన మాట వినాలి అని పందెం పెట్టు. మీ అత్త ఎట్లాగో ఎక్కువ తినది, ఉత్తగనే ఓడిపోతుంది, నేనే గెలుస్తా, గెలిచినాక
ఇక నుంచి నా కూతురు ఏం చేసినా సపోర్ట్ చేయాలి అని చెప్తా, ఒక్క మాట కూడా అనొద్దు అని చెప్పేస్తా అని అంటుంది. ఆ మాటలకి ఆనందపడ్డ చంద్రకాంత, సరే చిన్నమ్మా, రేపే ఆమెని పందెంలోకి దించుదాం కానీ అని ఆగి ఆలోచిస్తూ ఉంటే రమాకాంతం, ఏమైంది, ఆగిపోయినవేంది? ఆమె గిట్ల పందాలు వేసేది కాదు, ఎట్లా ఆమెను ఒప్పించాలా అని. అదేం పెద్ద కష్టం కాదు, మీ అత్తకిష్టమైన తిండి ఏంటి చెప్పు. బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆమెకి, అయితే రేపు నువ్వు బిర్యానీ చేసేయి, మిగతా అది నేను చూసుకుంటా అని చెప్పింది. చంద్రకాంతం సరే అంది. తర్వాత రోజు చంద్రకాంతం 10-15 మందికి సరిపోయేంత బిర్యానీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఏం తెలియనట్టుగా రమాకాంతం, అదేంటమ్మా ఇంత చేసినావు, మీ అత్తకి నాకు బిర్యానీ తినే పోటీ ఏమన్నా పెడతావా ఏంది అని అంటుంది. ఆ మాట విన్న సూర్యకాంతం చిన్నగా నవ్వుకొని, ఊరుకో వదిలే, నీకు నాకు తిండి పోటీ ఏంది, చూసావా మీ అత్త నాతో పోటీ అంటేనే భయపడతాంది, ఇంకా నా మీద గెలవడమా, పోటీ పడితే కదా తెలిసేది. మీ చిన్నమ్మంత తిండి తినడం నా వల్లెక్కడైతదే, మీరు మరీను. మనము పందెం వేసుకుందాం, గెలిచిన వాళ్ళు ఏది చెప్తే అది ఓడిపోయినోళ్ళు చెయ్యాలే. సరే ఎట్లాగో నేనే ఓడిపోతా కాబట్టి కొంచెం చూసి చెప్పాలి చెప్పేది అని అనుకుని ఇద్దరూ పోటీ పెట్టుకున్నారు. ఇద్దరూ వాళ్ల ముందు పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టుకుని చెరి సమానంగా బిర్యానీ పంచేసుకుని టైమర్ పెట్టుకుని తింటూ ఉన్నారు. రమాకాంతం ఫాస్ట్ ఫాస్ట్ గా తింటూ ఉంది. ఆమె సగం తిన్నదో లేదో సూర్యకాంతం మొత్తం తినేసి కూర్చుంది. అది చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఎక్కువ తినను ఎక్కువ తినను అని 5 నిమిషాల్లో అంతా తినేసిండ్రు. నేనంతే, పోటీలోకి దిగినంత వరకే, అవతల వాళ్ళ ఆగడాలు, ఒక్కసారి దిగితే నన్నెవ్వరూ ఆపేటోళ్లే లేరు అని అంది. ఇద్దరూ షాక్ అయ్యారు. సూర్యకాంతం కాస్త ఆగి, హా పందెం ప్రకారం నేను చెప్పింది నువ్వు చెయ్యాలి కదా, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాల, బట్టలు ఉతకడం, ఇల్లు ఊడవడం, మంటలు దోమడం, గసొంటి పనులన్నీ చెయ్యాలి అని అంటుంది. ఆ మాట విన్న రమాకాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఊరి మొత్తానికి ఆవిడ లౌడ్ స్పీకర్ లాంటిది, ఎందుకంటే ఆమె నోరు అంత పెద్దది. కాంతమ్మకి ఒక్కడే కొడుకు, పేరు కాశీ. ఇంట్లో కాంతమ్మ ఏది చెప్తే అదే శిలాశాసనం, ఆమె మాట కాదని ఏది జరగదు. కాంతమ్మ భర్త గౌరయ్య కూడా ఆమెకి ఎదురు చెప్పేవాడు కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కాంతమ్మ అదే ఊర్లో ఉండే తన స్నేహితురాలి కొడుకు పెళ్లికి వెళ్ళింది. కూడా గౌరయ్య కూడా ఉన్నాడు. పెళ్లిలో కాంతమ్మకి తెలిసిన విజయ అనే ఆవిడ కాంతమ్మ దగ్గరికి వచ్చి, కాంతమ్మ ఎట్లా ఉన్నావే, ఈ మధ్య అసలు కనపడతనే లేవు. కనపడకపోతే దావకాండ్లకు పోయి అద్దాలు తెచ్చుకో, నన్నేం చేయమంటావు. నేనన్నది కళ్ళు కనపడతలేవని కాదు, నువ్వు కనపడతలేవేంది అని. నీకు కనపడకపోతే నేనేం చెయ్యాలే అని అంది. ఆ మాటకి విజయ కంగు తిని గౌరయ్య వైపు తిరిగి, ఎట్లా భరిస్తున్నారన్న దీన్ని. అంతే అంతే అని అన్నాడు. ఆ మాటకి విజయ షాక్ అయింది. అంతే అంతేనా, నేను అడిగిందేంది, మీరు చెప్పేదేంది. ఆయనకి ఈ సిరీస్ లో మాటలు లేవు, గదొక్కటే డైలాగ్ ఉంది. అంతేలే, మరి నీ నోరు ముందు లౌడ్ స్పీకర్లే పనిచేయవు, పాపం అన్నయ్యంత. ఆ మాటకి కాంతానికి కోపం వచ్చి, ఏంది నా నోరు లౌడ్ స్పీకరా, నీ నోరు మురికి కుప్ప, ఉదనష్టపు మొహందానా, దొంగ మొహందానా, నీ కాళ్ళు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను అని అంటూ ఉంటే విజయ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మా అమ్మా తప్పైంది తల్లి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అననులే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ, నాకిప్పుడు అర్థమైంది నీ కొడుక్కి ఇంకా పెళ్ళెందుకు అవ్వట్లేదు అని. నీ నోరుకి భయపడి ఎవడిస్తాడు వాడికి పిల్లని. ఏందే ఏమో వాగుతన్నావు, నేనేమనలేదు తల్లి, వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కాంతం, ఏంది ఇక్కడే ఉంటారా, పదండి పోదాం అని అనుకుంటూ ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చేశారు. ఇంటికి వచ్చాక కాంతమ్మ కొడుకు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది. అర్జెంటుగా వాడికి పెళ్లి చేసి కోడల్ని తీసుకురావాలి,
అని అనుకుంటూ ఉంది. అంతలోనే ఆమె భర్త గౌరయ్య వచ్చి కూర్చున్నాడు. అతను కూర్చోగానే, ఇగో చెప్పు కాంతం. మన అబ్బాయికి పెళ్లి చేద్దామనుకుంటానా? అవునా, సరే నువ్వెలా అంటే అలాగే. మన బంధువుల్లో అనకుగా ఉండి చెప్పిన మాట వినే అమ్మాయి ఎవరన్నుంటే దేవులాడండి. అట్లాగే, నువ్వు ఎట్లా అంటే అట్లనే అని చెప్పి అక్కడి నుంచి లేచాడు. కాంతం చుట్టుపక్కల ఊర్లలో తన బంధువుల్లో భారీగా కట్నం తెచ్చి చెప్పిన మాట వినే కోడలు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంది. అలా ఒకరోజు ఒక పంతుల్ని ఇంటికి పిలిచింది. కాంతమ్మ అంటే భయం ఉన్న ఆ పంతులు భయపడుతూ, అమ్మా ఏమో రమ్మన్నారని కబురొచ్చిందమ్మా, ఏంటో చెబితే. ఏంది పంతులు, సలిజ్వరం ఏమన్నా వచ్చిందా? అట్లా అనుకుతాన్నావు? ఇది జ్వరంతో వచ్చిన వణుకు కాదమ్మా. మరి అని కోపంగా అంది. వెంటనే పంతులు, అమ్మా అదేం లేదమ్మా, మీరెందుకు పిలిచారో సెలవిస్తే కొంచెం బాగుంటుంది, త్వరగా వెళ్ళాలమ్మా, డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. డాక్టర్ అపాయింట్మెంటా? ఎందుకు? మిమ్మల్ని కలిసినప్పుడల్లా డాక్టర్ని కలవడం నాకు అలవాటైపోయిందమ్మా. సర్లే, నీ గొడవలు నాకెందుకు గాని. చెప్పండమ్మా. మా అబ్బాయి కాశీ ఉన్నాడు కదా. ఎందుకు లేడమ్మా, మహారాజులా ఉన్నాడు. గా మహారాజుకి మహారాణిని చూపెడతామని నిన్ను పిలిచిన. ఆ మాట వినగానే పంతులు కంగు తిని, ఏంటి మీ కొడుకు పెళ్లి సంబంధం చూడాలా అని షాకింగ్ గా అన్నాడు. అది చూసి కాంతం, ఏంది పంతులు, చంద్రమండలంకి పోయి కోతిని పట్టుకరమ్మన్నట్టు అంత ఆశ్చర్యంగా అడిగినవు? నా కొడుక్కి పెళ్లి చేయను అనుకున్నావా ఏంది? నేను అమ్మా అమ్మా అట్టా కాదమ్మా, మీ అబ్బాయికి మీ స్థాయికి సరిపడే సంబంధం నాకు తెలిసింది లేదమ్మా, మీరింకా ఎవరినైనా అడిగి చూడండమ్మా. చల్లగా ముచ్చట చెప్పి సైడ్ అయిపోదామనుకుంటున్నావా? నా కొడుక్కి నువ్వే సంబంధం చూడాలే, లేకుంటే ఎరికే కదా నా గురించి అని అంటూ ఉంటే పంతులు మనసులో, తెలిసి తెలిసి ఒక అమ్మాయి గొంతు ఎట్టాగోస్తానే రాక్షసి, ఈ ఇంటికి కూడలైందంటే ఆ అమ్మాయి గతేంటో నాకు తెలియదా, సచ్చినా చూడను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అది చూసి కాంతం, మళ్ళేమైంది పంతులు,